సుహాసిని రాజకీయాల్లోకి ఎప్పటి నుంచో రావాలని అనుకుంటున్నారని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ రాజకీయాల్లోకి రావడానికి ఇదేనా సరైన సమయం అన్నారు. సుహాసిని తరపున నందమూరి కుటుంబం అంత ప్రచారం చేస్తుందంటున్న నందమూరి రామకృష్ణతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని టీడీపీ కుక్కట్పల్లి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. రేపు నామినేషన్ కూడా వేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆమె రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా భవిష్యత్తులో ఎలాంటి ఉన్నత శిఖరాలు అధిరోహించబోతున్నారనే అంశాలు మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, సుహాసిని గారు టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తూ ఉన్నారు కదా, మీరు ఎప్పుడైనా అనుకోవడం జరిగిందా మూడో తరం కూడా రాజకీయాల్లో ఉంటుంది మీ ఫ్యామిలీ నుంచి అని? అనుకున్నామండి. ఈ తరం ఎందుకన్నా ఈ తరం తరతరాలుగా ఇప్పటి ఉండాలి కాబట్టి మా కుటుంబం వైపు నుంచి ఎప్పుడు సేవలు అందిస్తాం, పార్టీ నిలబడాలి. ఆ తెలుగు వారి ఆత్మగౌరవంకి పుట్టింది పార్టీ తెలుగుదేశం. ఆ తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడడానికి తరతరాలుగా ఎప్పుడు మా కుటుంబం నుంచి ఎప్పుడు కుటుంబ సభ్యులు ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ రంగంలో ఉంటారండి. అంటే సుహాసిని గారు అనుకోకుండా రాజకీయాల్లోకి రావడం జరిగిందా, లేదంటే ముందు నుంచే ప్రణాళికబద్ధంగా రాజకీయాల వైపు అడుగులు వేయటం జరిగిందా, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఏం చెప్పబోతున్నారు? ఇంకోసారి చెప్పండి. సుహాసిని గారు ముందు నుంచే రాజకీయాల్లోకి రావాలనుకోవటం జరిగిందా, లేదంటే సడన్గా రావాల్సిన పరిస్థితి ఏమైనా వచ్చిందా? ఇక్కడ సడన్గా అంటూ ఏం లేదండి, ఇక్కడ సడన్గా అంటూ ఏం లేదు. అవకాశం దేనికైనా అవకాశం రావాలి కదా, అవకాశం ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి తీసుకుని పార్టీ వచ్చిందండి. ఎందుకు ఇప్పుడు నందమూరి హరికృష్ణ గారు వారు యాబ్సెంట్లో వారు లేరు. ఇప్పుడు కుక్కట్పల్లి నుంచి పోటీ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, కుక్కట్పల్లిని ఎందుకు ఎంచుకోవడం జరిగింది? కుక్కట్పల్లి చెప్పాను, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ, ఇప్పటికీ ఇవన్నీ పెండింగ్ ఉండిపోయినాయి అక్కడ అన్ని ఇష్యూస్ అన్నీ అన్ని సాల్వ్ చేయడానికి కుక్కట్పల్లి ఎన్నుకోవడం జరిగింది. అంటే ప్రామిసెస్ అంటే ఎవరు ఇచ్చిన ప్రామిసెస్, ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఇచ్చిన ప్రామిసెస్? ఓకే, ప్రాబ్లమ్స్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మీ దృష్టికి రావడం? అన్నీ చూస్తారు, వారు చెప్తారు, వారు నడుతుంది వారే చెప్తారు, వారి క్యాండిడేట్ కాబట్టి వారే చెప్తారు. నేను చెప్పుకోండి, ఇప్పుడు సుహాసిని గెలిపించే బాధ్యతను నందమూరి కుటుంబంలో ఎవరు తీసుకుంటున్నారు? అందరు కుటుంబం అంతా అండి. ఇక్కడ నందమూరి ఎవరు వీరు వారం కాదు, మొత్తం నందమూరి కుటుంబం అంతా బాధ్యత తీసుకుంది. నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒకవేళ ఇప్పుడు కుక్కట్పల్లి నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కుక్కట్పల్లి ప్రజలు సుహాసిని గారిని గెలిపించాలి అంటే మీరు వాళ్ళకి ఏం చెప్తారు? పాప చెప్తారండి, మరి కన్నీటికి వారు చెప్పడం బాగుంటుంది, తప్పకుండా గెలిపిస్తారు, వాళ్ళ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మీరు అందరికీ. భవిష్యత్తులో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లీడ్ చేయడానికి నా నందమూరి కుటుంబం ముందు ఉంటుంది ఈ పరిణామాలను బట్టి అనుకోవచ్చా? అది చెప్పే కదా, తప్పకుండా ఉంటుంది. కుటుంబం ఎల్లప్పుడూ మొత్తం ఎవరు దిగినా సరే మా కుటుంబం తరఫు నుంచి ఎవరు ప్రజల సేవ గురించి దిగినా మా కుటుంబం అంతా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇది తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టింది కాబట్టి మా అన్ని తరాల వాళ్ళు కూడా ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటారని రామకృష్ణ గారు చెప్తూ ఉన్నారు. ఇక కుక్కట్పల్లిలో అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం దిశగా మా పోరాటం ఉంటుందని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రమేష్, 99 TV, హైదరాబాద్. For more updates, please subscribe 99 TV Telugu.